హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రముఖ ఎంఎన్సీ సంస్థ ఏజీస్ నుంచి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది మీకు వెంటనే జాబ్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు రీ బై అనేకాడమీ వారు మీకు డిగ్రీ లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో ఒక చిన్న టెస్ట్ రాసి ఉద్యోగం పొందే విధంగా ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను చూడండి టెస్ట్ రాయడానికి సంబంధించి మీరు సైన్ అప్ అవ్వాలి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి అకౌంట్ని క్రియేట్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి సేవ్ చేసుకోవాలి తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఫ్రంట్ హ్యాండ్ డెవలప్మెంట్ టెస్ట్ బ్యాక్ హ్యాండ్ డెవలప్మెంట్ టెస్ట్ అని చెప్పేసి ఉంటాయి వీటికి సంబంధించిన స్లాట్ బుక్ చేసుకోవాలి కొత్తగా మరొక టెస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు అది వచ్చేసి అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ అని చెప్పేసి పెట్టారు దీనికి సంబంధించి కూడా రాయొచ్చు అలాగే మీరు టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి అంటే మినీ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ శాంపుల్ పేపర్స్ అని చెప్పేసి ఉంటాయి వాటిని మీరు ఫ్రీగా రాయొచ్చు ఎగ్జామ్ రాసే ముందు ఆ తర్వాత దీనికి సంబంధించి ఆల్రెడీ జాబ్స్ పొందినటువంటి వారి యొక్క అచీవర్స్ లీడర్ బోర్డు కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు సో చాలా మంది మంచి కంపెనీస్లో జాబ్స్ అయితే పొందారు సో మీరు ఎటువంటి ఆలస్యం అనేది చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది రాసి థౌజండ్కి సెవెన్ హండ్రెడ్ స్కోర్ చేసినట్లయితే మీకు కూడా జాబ్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించిన టెస్ట్ అయితే రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏజీస్ ఎంఎన్సి సంస్థ వాళ్ళు వారికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని నౌకరీలో పోస్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏజీస్ సంస్థ నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించిన టోటల్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద పనిచేయడానికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ ఇది ఇక్కడ మనకి ఆల్ ఏరియాస్ నుంచి కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో అహ్మదాబాద్ అయినా ఢిల్లీ అయినా ఎన్సీఆర్ అయినా ముంబై అయినా అండ్ ఇతర లొకేషన్స్లో ఉన్నటువంటి వారైనా ఎవరైనా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుంది బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే ఈ జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారికి శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి ఇరవై వేల నుంచి మ్యాక్సిమం ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు టోటల్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ పోస్ట్లన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఈ కామర్స్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ వర్క్ అనేది మీరు వాయిస్ ప్రాసెస్కి సంబంధించి చేయాల్సి ఉంటుంది సో అండర్ థర్టీ ఏజ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ రెండింటిలో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు రొటేషనల్ షిఫ్ట్స్లో మీరు పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు సో మీకు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడగలగడం వచ్చినట్లయితే ఖచ్చితంగా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి హిందీలో మీకు అంత స్కిల్స్ లేకపోయినా కూడా ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలిగితే ఖచ్చితంగా రిక్రూట్మెంట్కి అయితే ఇమీడియట్గా అప్లై చేయండి సో ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఇక్కడ ఆ పర్టికులర్ హెచ్ఆర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఇచ్చారు సో ఆ పర్టికులర్ హెచ్ఆర్కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ప్రియాంక డాట్ చతుర్వేది అట్ ది రేట్ స్టార్ టెక్ డాట్ కామ్ అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమేని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది సో సింపుల్గా మీరు దీనికి సంబంధించిన రెజ్యూమేని ఫార్వర్డ్ చేయొచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూ కానీ లేదా ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చారు సో వారు మీరు మీకు ఈ పర్టికులర్ అడ్రస్కి రమ్మని చెప్తారు ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అడ్రస్ వచ్చేసి స్టార్టెక్ ఏజీస్ థర్డ్ ఫ్లోర్ వరుణ్ టవర్స్ టూ నియర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ థర్టీన్ ఎయిటీ ఎయిట్ బేగంపేట్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ పర్టికులర్ రెజ్యూమేని మీరు ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి పంపించడంతో పాటు మీరు నౌకరీలో కూడా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మీరు రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి ఇఫ్ ఇన్ కేసు ఈ నెంబర్ కనుక వారు ఆన్సర్ చేయకపోతే మీ రెజ్యూమేని అని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి అలాగే మీరు దీనికి సంబంధించిన నౌకరీ వెబ్సైట్లో కూడా అప్లై చేయండి ఏ విధంగా అప్లై చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఏజీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మీరు ఈ యొక్క నౌకరీ వెబ్సైట్లో కూడా ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు లేదా వారు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు మీరు సేఫ్టీ పర్పస్ కింద మీరు రిజిస్టర్ అయ్యి దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నట్లయితే వారు మీకు సంబంధించినటువంటి రెజ్యూమ్ ఏం చూసారా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి మీకు సంబంధించిన నేమ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క పాస్వర్డ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి రిజిస్టర్ నోపై క్లిక్ చేసినట్లయితే మీకంటూ ఒక రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది సో ఆ తర్వాత దీనికి సంబంధించి లాగిన్ టు అప్లై అనేటువంటి ఒక లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించి మీరు లాగిన్ అయితే అయ్యి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి లాగిన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి మీరు లాగిన్ అయినట్లయితే మీ యొక్క అకౌంట్లో ఓకే అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది సో మీకు అప్లికేషన్ స్టేటస్ వాళ్ళు హెచ్ఆర్ చూసారా లేదా అనేది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్లో తెలుస్తుంది ఓకే సో కాబట్టి ఈ యొక్క నౌకరీలో అప్లై చేయండి అలాగే హెచ్ఆర్కి సంబంధించిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అట్ ది సేమ్ టైం మీ యొక్క రెజ్యూమ్ అయిన వారికి ఫార్వర్డ్ చేయండి ఫర్దర్గా వారు ఇచ్చినటువంటి హైదరాబాద్ అడ్రస్కి మిమ్మల్ని ఇంటర్వ్యూ కానీ ఇంకా ఫర్దర్ రిక్రూట్మెంట్కి రమ్మని చెప్తారు సో కాబట్టి ఇమీడియట్గా అప్లై చేయండి టోటల్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ చాలా మంచి ఆపర్చునిటీ సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్